హలో అండి, నేను గడప శ్రీను, సారీ రామ్ ప్రసాద్ సుధీర్. ఈరోజు కావూరి హిల్స్ మాధవపూర్ వాటర్ ట్యాంక్ ఆపోజిట్లో క్షత్రియ ఫుడ్స్ రుచుల్లో రారాజు, నిజంగా రుచుల్లో రారాజు అని చెప్పాలండి. యాక్చువల్గా ఇక్కడికి వచ్చినప్పుడు వెయిట్ మామూలుగా వచ్చాం, తినేసాం ఆల్రెడీ, ఇప్పుడు ఒక 5 కేజీలు పెరుగుంటున్నా తెలిసి అక్కడ. సో అన్ని ఐటమ్స్ సూపర్ ఉన్నాయి, నిజంగా చాలా బాగున్నాయి. వెస్ట్ ఈస్ట్కి వెళ్ళి హైదరాబాద్ నుంచి అక్కడ వెళ్ళి అక్కడ ఫుడ్ టేస్ట్ చేయాలి, అక్కడ ఫుడ్ బాగుంటుందని చాలామందికి ఇది నానుడి చాలామంది అనుకుంటారు హైదరాబాద్లో. అండ్ అలాంటి వాళ్ళు అంత దూరం జర్నీ చేయకండి, అవసరం లేదు. మాధాపూర్ కావూరి హిల్స్ వచ్చేయండి ఇక్కడికి, ఆటోడ్యాంకర్ ఆపోజిట్ క్షత్రియ ఫుడ్స్. ఇక్కడికి వచ్చేస్తే ఫుడ్ మాత్రం వేరే లెవెల్, ఎందుకంటే నాకు ఫుడ్ కూడా పేర్లు కొత్త కొత్త విన్నామండి. అవును, పేర్లు చెప్పేసారు ఏంటి? ఆయనకే తెలుసు, ఆయన ఏంటంటే స్టఫ్డ్ క్రాబ్. అంటే క్రాబ్ మనకు మామూలుగా పీతలు తినాలంటే చాలామందికి తినలేరు, అవి ఒలుచుకొని రాదనమాట దానికి. అందుకని లోపల ఉన్న గుజ్జు మొత్తం తీసి మంచిగా దాని లోపల పెట్టి స్టఫ్ చేసి అలాగ తీసి అలా పెట్టారు, అదిరిపోయింది. నేడ చేప రోస్ట్, నేడ చేప అనేది మీరు ఎక్కడ ఇన్ ఉండరు, ఇది అక్కడ చాలా స్పెషల్ అనమాట. అలాగే చేపల పులుసులో రిజర్వాయర్ చేపలు, ఇంకోటి సొరపుడి ఫ్రైడ్ రైస్ అనమాట. అది ఒక సొర చేప మంచిగా ఒక ఎగ్ బుజ్జిలా చేసి దాన్ని మంచి ఫ్రైడ్ రైస్ చేస్తారు, అదిరిపోయిన అన్ని ఐటమ్స్ ఒక్కట కాదు, అన్ని బాగున్నాయి. అన్ని ఐటమ్స్ జబర్దస్త్గా ఉన్నాయి, జబర్దస్త్గా ఉన్నాయి. ఎస్, ఈస్ట్ వెస్ట్ ఆ టేస్ట్ టేస్ట్ చేయాలంటే కనుక ఇక్కడికి వచ్చాను అంతే చాలు. క్షత్రియ ఫుడ్స్ రుచుల్లో రారాజు అంతే. థ్యాంక్ యూ.